హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు TrueVizion TV. నేను విజయలక్ష్మి. వ్యూహాలకు ప్రతి వ్యూహాలను రచిస్తూ ముందుకు వెళ్లడం ఆయన నైజం. రాజకీయ దిట్ట, సీఎం స్థాయి అభ్యర్థి, ఉత్తరాంధ్ర పులి. 2022 ఏప్రిల్ 11 విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇతని వివాహం బొత్స ఝాన్సీ లక్ష్మితో 1985 జరిగింది. ఝాన్సీ లక్ష్మి బొబ్బిలి నుండి 2006 మరియు విజయనగరం నుండి 2009 ఎంపీగా ఎన్నుకోబడ్డారు. 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రోసయ్య, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో బొత్స పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. బొత్స విజయనగరంలో బొత్స గురునాయుడు ఈశ్వరమ్మలకు 1958 జన్మించారు. ఈయన మహారాజా కళాశాలలో బిఏ డిగ్రీ పూర్తి చేశారు. బొత్స సత్యనారాయణ 1999 బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించారు. ఆనాడు ఎన్డీఏ హవా వల్ల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుండి కేవలం 5 ఎంపీలను గెలుచుకోగా అందులో బొత్స ఒకరు. 2004-2009 చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. భారీ పరిశ్రమల శాఖ, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖ, రవాణా, మార్కెటింగ్ శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2015 బొత్స ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బొత్స తన కుటుంబం మద్దతుదారులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. 2019 చీపురుపల్లి నియోజకవర్గం నుండి 3వ ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2022 ఏప్రిల్ 11 జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 ఉత్తరాంధ్రలో 9 అసెంబ్లీ స్థానాలకు గాను 9 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక బొత్స కృషి ఎంతో ఉంది. ఈయన సంతానం ఇద్దరు, సందీప్ అలాగే అనూష. చూశారు కదండి, మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం.